నమస్తే, వెల్కమ్ టు రామోస్ టీవీ. నేడు విశ్వవిద్యాలయాల బంద్. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులు ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పొడిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించనున్న విశ్వవిద్యాలయాల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో విలేకరులతో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయప్ప మాట్లాడుతూ, అధ్యాపకులకు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు కారణంగా పీహెచ్డీలు పూర్తి చేసిన వందలాది మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అదేవిధంగా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, బోధన, బోధనేతర పోస్టులను భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గత ప్రభుత్వం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలను వెంటనే రద్దు చేయాలన్నారు. వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఎన్నికల్లో గెలుపుకోవడం కోసం 62 సంవత్సరాలకు వయసు పెంపు నిర్ణయాన్ని మరి ఆ రోజు వాళ్ళు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు మళ్ళా ఆ ప్రభుత్వం పోయేటప్పుడు మరి అక్కడున్నటువంటి ప్రొఫెసర్లంతా కూడా, విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రొఫెసర్లంతా కూడా 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు మా వయసును పెంపొందించాలా అనే డిమాండ్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఎన్నికల తర్వాత మేము చేస్తాం అని చెప్పడంతో మరి వాళ్ళంతా కూడా నిర్ణయాన్నంతా కూడా ఈ ప్రభుత్వం ముందుకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గారు 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలుగా ప్రొఫెసర్స్ మరి వయసు పెంపునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి ఏఐఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి 65 సంవత్సరాల ప్రొఫెసర్ పోస్టును మరి ముందుకు తీసుకొస్తే ఈరోజు నిరుద్యోగ యువత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉపాధి లేక ఇప్పటికే రాష్ట్రంలో పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తుంది. అంతేకాదు ఈరోజు యూనివర్సిటీల్లో జేఎన్టీయూలో కావచ్చు, అనంతపురంలో ఎస్కేయూలో కావచ్చు, దాదాపు 2 యూనివర్సిటీల్లో దాదాపు 500 పోస్టులకు పైబడి ఈరోజు ఖాళీగా ఉన్నాయి. జేఎన్టీయూలోనే దాదాపు 200 పైబడి ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో మరి రిటైర్ అయినటువంటి పోస్టులు 93 మంది రిటైర్ అయినటువంటి అదే ప్రొఫెసర్ పోస్టులు ఇంతవరకు భర్తీ చేయలేదు ఏ ప్రభుత్వం అయినా, గతంలో ఉన్న ప్రభుత్వం అయినా, ఇప్పుడు ప్రభుత్వం అయినా. ముందుకు వచ్చి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రభుత్వాలు మారుతామే కానీ యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలు మారడం లేదు. యూనివర్సిటీల్లో నిత్యం కూడా కరువు కట్టకాలు ఉన్న అనంతపురం జిల్లాలో నిత్యం కూడా కరువు కట్టకాలతో అల్లాడుతున్న ప్రజలే కాదు, యూనివర్సిటీలు కూడా ఈరోజు మరి పోస్టులు భర్తీ చేయడంలో కానీ పూర్తిగా యూనివర్సిటీలు అంతా కూడా అస్తవ్యస్తంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలు రద్దు చేయాలనేసి ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఈ బంద్లో కూడా విద్యార్థులు, నిరుద్యోగులు అంతా కూడా పాల్గొనాలా. యూనివర్సిటీలో ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా విద్యా సంస్థల బంద్కు సహకరించాలనేసి కూడా ఏఐఎస్ఎఫ్ గా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఆగస్టు 2వ తారీఖున రేపటి అనగా ప్రఖిల భారత విద్యా సభకి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మరి యూనివర్సిటీ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ప్రధాన ఉద్దేశం ఏమంటే మరి యూనివర్సిటీలో మరి రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరి 62 సంవత్సరాల నుంచి 65 పెంచాలని చెప్పేసి ఒక జీవన్ కూడా మరి తీసుకొని పోయి మరి కేవలం మేము యూనివర్సిటీలో అధికారులు మమ్మల్ని ఇప్పుడు 62 సంవత్సరాలు రిటైర్ చేస్తే మరి యూనివర్సిటీ లబ్ధి చెందుతుంది, మరి యూనివర్సిటీ అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీ అధికారులు ఏజ్ పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇవాళ మీరు 62 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో మరి దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు, మీ వల్ల యూనివర్సిటీకి ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ వల్ల అభివృద్ధి చెందకపోయినా కూడా మరి కేవలం మీరు మీ ఉద్యోగ లబ్ధి కోసమే మేము యూనివర్సిటీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరి పెంచాలని చెప్పి చేస్తారు. మేము ఏ పట్టిన విద్యాసంఖ్య మేము యూనివర్సిటీలో ప్రొఫెసర్ల ఏజ్ పెంచడాన్ని మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో కూడా 60 నుంచి 62 సంవత్సరాలుగా పెంచేటప్పుడు కూడా అఖిల భారత విద్యా సంఘ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్లో వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నిరుద్యోగ పరిస్థితి మరి తక్కువైతుంది అని చెప్పి అఖిల భారత విద్యా సంఘ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం. మరి రేపు ఆగస్టు 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యూనివర్సిటీలో బంద్కు ప్రతి ఒక్కరు విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సహకరించాలని చెప్పేసి అఖిల భారత విద్యా సంఘకి అనంతపురం జిల్లా సమితిగా